చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సంజీవిని బస్సు స్వాబ్ నమూనాల సేకరణ శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు చేపట్టారు. శుక్రవారం స్థానిక బైపాస్ రోడ్లో సంజీవిని బస్సును ఏర్పాటు చేసి స్వాబ్ పద్ధతిలో కరోనా పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. బీపీ అగ్రహారం, ఏఎం పుత్తూరు, వియ్యంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది నుండి శాంపిల్స్ను సేకరించారు. ఈ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో ఈ ప్రాంతంలోని వృద్ధులకు మరియు అనుమానితులకు పరీక్షలు చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దృష్ట్యా సంజీవిని బస్సును శ్రీకాళహస్తికి కేటాయించారని, వయోవృద్ధులు అనుమానితులు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రిపోర్టెడ్ బై ఈశ్వర్ అమరావతి, హెచ్డి టీవీ, శ్రీకాళహస్తి. మన పట్టణంలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారు సంజీవిని బస్సును మన పట్టణానికి కేటాయించున్నారు. ఈరోజు 200 శాంపిల్స్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా కేసులు కొంత సామాజిక వ్యాప్తి ఉన్నట్లుగా తెలుస్తున్నందున ప్రజలందరూ ఎవరైనా 60+ ఇయర్స్ కానీ ఇలా సిమ్టమ్స్ జ్వరము, దగ్గు, ఇట్లా బ్రెత్లెస్నెస్ ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మీరు సంబంధిత ఏఎన్ఎంస్ కానీ వాలంటీర్ కానీ సెక్రటరీ స్టాఫ్ కానీ మీరు చెప్పినట్లయితే వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఎస్పెషల్లీ 60 పైన వాళ్ళకు, షుగర్, బీపీ ఉన్న వాళ్ళకు ఈ కరోనా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందరూ అలర్ట్గా ఉండి కరోనా బారి నుండి తప్పించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.